వెల్కమ్ టు వీఫెన్ఎస్ అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరులో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడా విద్యార్థులకు ప్రోత్సాహక నగదు పురస్కారాలను అందించాలని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైనా అన్నారు. మొదటి స్థానం వారికి 1,25,000 రూపాయలు, రెండు మూడవ స్థానం వారికి 50,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్పోర్ట్స్ అథారిటీ నిర్లక్ష్యం వలన ఇప్పటి వరకు క్రీడాకారులకు నిధులు ఇవ్వలేదు. వెంటనే క్రీడా విద్యార్థులకు నగదును అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు భాస్కర్ గోపాల్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోవర్ధన్, నాయకులు రాజు, శ్రీకాంత్, అంజి, క్రీడా విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గత అక్టోబర్లోన జాతీయ స్థాయిలో ఎంపికైనటువంటి క్రీడా విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి 23,26,000 దాకా కేటాయించడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా మన ప్రోత్సాహ నిధులు అన్నమాట. ఈ నిధులన్నీ కూడా ఏదైతే జాతీయ స్థాయిలో ఎంపికైనటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈ యొక్క ఉన్నటువంటి జిల్లా క్రీడా అధికారులు వాటిని వినియోగించుకోకపోవడంతో ఆ నిధులు అనేవి కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంటే పేదరికాన్ని దాటుకొని ఈరోజు విద్యార్థులు అంటే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇప్పుడు నేషనల్ స్థాయికి కూడా వెళ్ళినటువంటి సందర్భాల్లోన ఏదో ప్రభుత్వం సహాయం అందిస్తామని చెప్పేసి ఉంటే ఆ ఉన్న వచ్చినటువంటి డబ్బులు కూడా ఈ అధికారులు ఉపయోగించుకున్నట్టుగా మా నాన్న పేరు మా తల్లిదండ్రులు ఈ గేమ్ని అంటే నేను 2014లో స్టార్ట్ చేసినాను అంటే మన మారుమూల గ్రామంలో ఎందుకు అది గేమ్ ఎలా ఉంటుంది ఎలాగుంటుంది ఏంటో అని అసలు తెలియదు అనమాట. ఫస్ట్ మేము ఆడుతుంటే ఏ గేమ్ ఇది దీనికి ఏమే గుర్తింపు లేదు ఎందుకు ఆడుతున్నారు అంటే ఏమో మాకు తెలీదు మా సార్ నేర్పించాడు మేము ఆడుతున్నాము అనేవరకే మేము చెప్పేవాళ్ళం అనమాట. అంటే మారుమూల గ్రామాల నుంచి వెళ్ళి మండల స్థాయి కాకుండా మరి డిస్ట్రిక్ట్ స్థాయి కాకుండా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడడం వల్ల చాలా గౌరవం దక్కిందనమాట. అసలు మా ఊరిలో మేమెవరో తెలియదు ఈ గేమ్ వల్ల వీళ్ళు అనే గుర్తింపు వచ్చి మా తల్లిదండ్రులకు కూడా పేరు వచ్చిందనమాట. నేషనల్ ఆడడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వము క్రీడా ప్రోత్సాహకం అని పోయిన సంవత్సరం 2019 అక్టోబర్లోనే విడుదల చేశారనమాట. అంటే మూడు ప్లేసులని అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి 120,000, సెకండ్ ప్లేస్కి వచ్చి 75,000, థర్డ్ ప్లేస్కి వచ్చేసి 50,000 అనమాట. అంటే ఇప్పుడు చాలా ఫస్ట్ ప్లేస్ సాధించిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ ప్లేస్ సాధించిన వారు ఉన్నారు, థర్డ్ ప్లేస్ సాధించిన వారు ఉన్నారన్నమాట. ఈ ప్లేస్లో జనగాం జిల్లా దేవరపల్లి మండలం గొల్లపల్లిలోని సర్వే నెంబర్ 138లో కొత్తగా నిర్మించినటువంటి కల్వర్ట్ చిన్నపాటి వర్షానికి గుంతలపడి అధ్వానంగా తయారైంది. ఇదేంటని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ను అడిగితే ముఖం చాటేస్తున్నాడు. అయితే కల్వర్ట్ సరిగా నిర్మించకపోవడంతో పక్కనే ఉన్నటువంటి అంజయ్యకు చెందినటువంటి చేనులోకి వర్షపు నీరు చేరడంతో పంట మొత్తం నీటితో నిండిపోయింది. సుమారు 50,000 రూపాయల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. ఈ విషయంపై తహసీల్దార్కు వింతపత్రాన్ని ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతు కోరుతున్నాడు. దేవర్పల మండలం గుల్లపల్లి గ్రామం. ఈ మా గ్రామంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు ఈ కల్వర్ట్ కట్టిరు. ఇది కట్టక ముందుకు నీళ్లు ఇట్లా పడి వేరే గ్రామంలో ఉన్న ఒక చెరువులోకి నీళ్లు వెళ్ళేది. ఇది కట్టిన తర్వాత ఏమైందంటే వచ్చే వాటర్ ఈ కల్వర్ట్లో పట్టకుండా మా చెలికల మధ్యలోనికి వెళ్ళడం వల్ల ఒక ఎకరం వరకు మాకు పంట నష్టం జరిగింది. సో ఈ కల్వర్ట్ను తీసేసి దీని ప్లేస్లో ఇంకేదైనా స్లోప్ లాంటిది కట్టాలి, లేకపోతే దీన్ని వదిలేయాలి. ఈ కల్వర్ట్ ఉండడం వల్ల పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి. ఈ కల్వర్టు కట్టక ముందుకు నీళ్లు, వర్షం నీళ్లు ఈ కాలువలో వాడి ఇట్లా చెరువులోకి వెళ్ళేవి. ఈ కల్వర్టు కట్టడం వల్ల ఇందులో నీళ్లు పట్టక మా
పంటపొలం నుంచి వెళ్ళిపోయింది. పంటపొలంలో దాదాపు ఒక ఎకరం వరకు ఇసుక మేట వేసింది. దాని నష్టం అంచనా సుమారుగా 60,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ కల్వర్ట్ను తీసేపిస్తే మా పంట పొలాలు మునగకుండా ఉంటాయి. మాకు అదేవిధంగా జరిగిన నష్టపరిహారాన్ని సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించగలరు. మా చెలక మునిగిపోయేసరికి మేము సొంతగా ఒక జేసీబీ పెట్టుకొని మేమే కాల్వ తీసుకొని ఇలా మట్టి పోసుకున్నాం. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నాం అంతే ఇది. సో ఈ కల్వర్ట్ కనుక తీసేసినట్లయితే మాకు పంట పొలాలు. మేడ్చల్ జిల్లా కాపరా మండలం జవహర్ నగర్లో మట్టి వినాయకుడి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం శాలివాహన కుమ్మరి సంఘం జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి, శెట్టి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మట్టి విగ్రహాలను విలేకరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మురుగేష్, అధ్యక్షులు పాండరి, ఉపాధ్యక్షులు పోచయ్య, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి బాలరాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులను ప్రెస్ క్లబ్ తరఫున సన్మానించారు. సభ్యులందరినీ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుల వారికి చాలా సత్కరించి ఘనంగా సన్మానించారు. ఇక్కడ వచ్చేసిన డిప్యూటీ మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్ మురుగేష్ గారికి, జిల్లా నాయకులు రాజశేఖర్ గారికి, టీఆర్ఎస్ లీడర్లకి, పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ మట్టి గణేష్ లో మన పాండర్ గారు నాకు కాల్ చేసి చెప్పారు, ఇలా మట్టి గణేష్ ఇస్తున్నామని. చాలా మంచి పని, ఎందుకంటే ఇది మన ఫస్ట్. ఇప్పటి వరకు నేను ఒక్కటి ఏంటంటే, కోవిడ్ మనకి ఎంత బుద్ధి చెప్పిందంటే, లిటరలీ చాలా వరకు బయటికి వెళ్ళిన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాగే పర్యావరణాన్ని కాపాడడం, ప్రతి ఒక్కటి మనకు నిజంగా కోవిడ్ చాలా బుద్ధి చెప్తుంది. ప్రతి ఒక్కరికి గణపతి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ ప్రెస్ క్లబ్ త్రో చేయడం అభినందనీయం. ఎందుకంటే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ ప్రెస్ క్లబ్ త్రో చేసినట్టు అందరికీ గుర్తింపు వస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్ గారికి, జిల్లా నాయకుడికి మరియు తెరాస మిత్రులకు, ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రోగ్రామ్ మీ ద్వారా చేయడం వల్ల కూడా అందరికీ గుర్తింపు రావడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకో ఎన్నో చేయాలి. ఎందుకంటే మీ యొక్క వృత్తిలో ఇది ఒక నైపుణ్యం, దీన్ని వెలికితీసి మీరు చేసే వృత్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి సీఎం నరసింహ, ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇంత వాటర్ ఎప్పుడు కూడా తని వినియోగటువంటి వర్షాలు పడుతున్నాయి. ఇదన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా రైతు బంధు పెట్టుకొని ఇతర నీళ్ళ అవకాశం పంచుకొని 1 కోటి ఎకరాల భాగాన్ని చేయడానికి కేటీఆర్ అందరికీ నాగార్జున సాగర్ జలాశయం నిండుతుండటంతో సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు డీఎస్పీ శ్రీహరిబాబు తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాలకు పర్యాటకులకు ఎటువంటి అనుమతులు ఉండవన్నారు. ఆయన వెంట సీఐలు భక్తవతల రెడ్డి, రాజేశ్వరరావు, విజయపూరి సౌత్, ఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ రామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఒక 5 గేట్స్ వరకు ఎత్తే అవకాశం ఉంది. ఓకే, ఈ క్రమంలో జనరల్గా ఇక్కడికి వచ్చే పబ్లిక్ అంతా చూడడానికి వస్తుంటారు. ఓకే, పోలీస్ వారి వైపు నుంచి కరోనా ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా చెప్పేది ఏంటంటే, ఎవరికే కానీ ఈ నాగార్జున సాగర్ డ్యామ్ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ వాటర్ లిఫ్ట్ చేసినప్పటికీ వచ్చి చూసేదానికి అవకాశం ఇవ్వట్లేదు పోలీస్ వారు. ఓకే, ఈ మొత్తం ఏరియా మొత్తం 144 సెక్షన్ కింద డిక్లేర్ చేశారు. అందరు ఇక్కడికి వచ్చేసి హెవీగా గుంపులు రావడము, అది మొత్తం అంతా ఇక్కడ కరోనా వ్యాప్తికి కారణం అవుతారని చెప్పేసి ఈ ఏరియా మొత్తాన్ని 144 సెక్షన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అందరికీ మాచర్ల మరియు చుట్టుపక్కల ఉన్న అందరూ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరు ఇక్కడికి రావద్దు చూడడానికి. ఇక్కడికి వస్తే మీరు అనవసరంగా పోలీసు వారు అలో చేయలేదని చెప్పేసి ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఇంత దూరం వచ్చేసి ఈ కరోనా ఇలాంటి కండిషన్స్లో మీరు కూడా విక్టిమ్ కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము.
మెదక్ జిల్లా చిలిపిచెడు గ్రామానికి చెందినటువంటి వినోద్ నాయక్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అనంతరం వినోద్ నాయక్ ఆధ్వర్యంలో నూతన కమిటీ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌతాపూర్కు చెందినటువంటి రాజు నాయక్, జిల్లా కోఆర్డినేటర్గా తిమ్మపూర్ గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ నాయక్ను ఎంపిక చేశారు. గిరిజన ప్రజా పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మా వినోదన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు నాకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తెలిసినా తెలియకుండా పై పేదవాళ్ళని తెలుసుకొని సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను పనిచేస్తానని తెలుపుతూ సంతోషిస్తున్నాను. జయశివరావు, నా పేరు వినోద్ నాయక్, గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి. నేను జాతీయ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈరోజు నూతన కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. దర్శాపు నియోజకవర్గంలో మన నూతనంగా ఏర్పడే ఎన్నికైన గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా విగులోత్ రాజు నాయక్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జయశివరావు చెప్పారు. జయశివాలు, నా పేరు ధరావత్ శ్రీకాంత్ నాయక్. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుని ఏంటంటే, మన గిరిజన విద్యార్థి పోరాట సమితి సంఘం అధ్యక్షుడు వినోద్ నాయక్ గారు నన్ను మెదక్ జిల్లా కోఆర్డినేటర్గా నియమించారు. ఇంకో విషయం ఏంటిదంటే, నేను కూడా ఈ సంఘానికి నేను కూడా మద్దతు తెలిపి నేను కూడా పాల్గొని మన ప్రజా పోరాటం చేసి అందరి గురించి పోరాటం చేసి పాల్పంచుకుంటామని అనుకుంటున్నాను. గిరిజనుల గురించి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని బేతూర్పల్లిలో నూతనంగా చేపడుతున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. మౌలిక సదుపాయాలతో మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి నారాయణరావు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వలక్ష్మి నరసింహ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. మొత్తం 243,904 రూపాయలు జమ చేకూరిందని ఎస్ఐ రాజమౌళి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సదయ్య, మాధవరావు, శివకిషన్, ఎంపీటీసీ బాపురావు, చిన్నయ్య, వెంకటేష్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ రాజేశ్వర్, పోలీసు బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యో 500 లోతు వెళ్తాడు అన్న దొరుకుతుంది. స్నేహబంధం కన్నా మరే బంధం ముఖ్యం కాదని మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో అశోక్ మిత్రుడు నిరూపించారు. సోరారం గ్రామానికి చెందినటువంటి నరసింహాచారి 12 రోజుల క్రితం మృతి చెందాడు. అయితే వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నటువంటి మిత్ర బృందం 70,000 రూపాయలను పోగు చేసి ఆ కుటుంబానికి సహాయం చేసి అండగా నిలిచారు. నేడు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో వడ్ల నరసింహాచారి అని మా బాల్యమిత్రుడు గత 11 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.
తనకి ముగ్గురు పిల్లలు అతి చిన్న వయసు వాళ్ళు, భార్య కుటుంబ సభ్యులంతా నిరుపేద కుటుంబంలో ఉన్నందున మేము అతని చిన్నటి మిత్రులమైన మేమందరం కూడా తలా ఇంతని సహాయ సహకారాలు చేసి ఆ చిన్న పాప పెళ్లి నిమిత్తం గురించి 66,000 రూపాయలను ఆర్థిక సహాయం చేసి అందించడం జరిగింది. ఆ చేసినటువంటి సహాయాన్ని పాండురూపకంలో చేసి పెళ్లి వయసుకు ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చేసరికి పెళ్లికి అందే విధంగా బాండ్ తీసి ఈరోజు మా బాల్యమిత్రులందరం కలిసి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా యొక్క మిత్రుడికి మేము సహాయ సహకారాలు అందించి వారి రుణం తీర్చుకోమని మేము అనుకుంటున్నాం. ఈరోజు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన వడ్ల నరసింహచారి అనే మా చిన్ననాటి మిత్రుడు గత 11 రోజుల క్రితం మరణించడం జరిగింది. అతనికి కూతురు, ఇద్దరు కుమారులు కలు ఉన్నారు. సో అతని మిత్ర బృందం అందరం కూడా కలిసి అతని కూతురు పేరు పైన 70,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను. కోవిడ్-19 దృష్ట్యా రానున్న వినాయక చవితి పండుగ ఎవరింట్లో వారే జరుపుకోవాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్ఐ మన్నస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మొహరం, పేర్ల పండుగల ఊరేగింపులు కూడా ఎటువంటి అనుమతులు లేవని ఎస్ఐ మన్నస్వామి తెలియజేశారు. ఏదైతే విపరీతంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందో దాని కట్టడిలో భాగంగా అందరూ నియమ నిబంధనలు, కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం సూచించినటువంటి మండపాల నిర్వహణ ఏదైతే ఉందో, బహిరంగ ప్రదేశాల్లో మండపాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదు కాబట్టి ప్రజలందరూ దాన్ని సహృదయంతో అర్థం చేసుకుని మా అందరికీ సహకరించి వారి వారి ఇళ్లలోనే వినాయకుని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో మంచి పండుగను మంచి వాతావరణంలో జరుపుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మొహరం సంబంధించిన పెళ్లి కూడా బయట బహిరంగ ప్రదేశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదు కాబట్టి వారు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ. ఆదిలాబాద్ జిల్లా జైనత్ స్కూల్లో 1989 బ్యాచ్ క్లాస్మేట్స్ అందరూ తన తోటి క్లాస్మేట్స్ పద్మకుమార్ పేద పరిస్థితిలో ఉండడం చూసి చలించిపోయి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అలాగే ఆమె కూతురు పెళ్లికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు జైనత్ స్కూల్లో చదువుకున్నటువంటి 1989 బ్యాచ్ మా క్లాస్మేట్స్ అందరం కలిసి జైనత్లో సమావేశమైనాము. మరియు మా తోటి క్లాస్మేట్ ఎన్ పద్మకుమార్ గ్రామం లక్ష్మీపూర్ గారి ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉండటం వలన మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఈరోజు అతనికి గ్యాస్ సిలిండర్ కొనివ్వడం జరిగింది. అలాగే రాబో రోజుల్లో పద్మకుమార్ గారి కూతురు పెళ్లికి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని మా క్లాస్మేట్స్ అందరం కలిసి నిర్ణయించుకున్నాము. జనవరి నెలలో అందరం పైసలు జమ చేసుకొని 100,000 రూపాయలు వాళ్ళ అమ్మాయితోటి మరియు మా క్లాస్మేట్స్ కలిసి జాయింట్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. రేపు వినాయక చవితి సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్సాలో పూజా సామాగ్రి, పండ్లను కొనడానికి దుకాణాలపై ప్రజలు ఏకపడుతున్నటువంటి వైనం. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో గణనాథుని ప్రతిమలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చిత్తూరు జిల్లా తిరుచనల్లూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద వినాయకుని మట్టి విగ్రహాలు వితరణ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం మొత్తం 43 కేంద్రాలు ఏర్పాటు చేసి 100,000 విగ్రహాలు వితరణ చేస్తున్నామని తెలియజేశారు. అందరూ మట్టి విగ్రహాలు తీసుకుని పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సైడ్ తిరిగి వచ్చా.
హిందువులకు తొలి పండుగ పిల్లార చవితి. పిల్లార చవితి అంటే మనం వినాయక పల్లెల్లో పిల్లార చవితి అంటే వినాయక చవితి. ఈ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు కూడా తొలి పండుగ కనుక చాలా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది. మనకు పల్లెల్లో చెప్తుంటారు, మన తిరుపతి లాంటి ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు పండుగలన్నీ ఆగిపోయింది. పిల్లార చవితి పండుగలు పిలుచుకొని వస్తుంది, ఉగాది పండుగలు ఊడ్చుకుని పోతుంది. అంటే ఉగాది అయిన తర్వాత పండుగలు ఆగుతాయి. పిల్లార చవితి అంటే వినాయక చవితి పండుగలు ప్రారంభం అవుతాయి. అట్లా తొలి పండుగ పండుగలకన్నిటికీ మన వినాయక చవితి. ప్రతి ఏటా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను మనం ఘనంగా నిర్వహించడం మేము చాలా ఇష్టంగా చేస్తుంటాం. మొదట నియోజకవర్గం అంతా భారీ విగ్రహాలు 12 అడుగులు 10 అడుగులు పెద్ద పెద్ద విగ్రహాలు నియోజకవర్గం అంతా కొన్ని వందలు పంచేవాళ్ళు. తర్వాత ఇలా కాదు, మనము మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి అని ప్రతి ఇంటికి కూడా మట్టి విగ్రహాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాం. ఇట్లా మరుగున పడిపోతున్న ఆ జాతిని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళ చేత మట్టి విగ్రహాలు తయారు చేయించి ఉపాధి కల్పించి అందించే కార్యక్రమం ఇప్పటి నుంచే చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది కరోనా వల్ల. ఇంతకుముందు మండలానికి ఒక 2 పాయింట్లో 3 పాయింట్లో పెట్టేసి తయారు చేసి ఆ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఈసారి వచ్చేటప్పటికి మండలానికి 10-15 పాయింట్లు పెట్టాల్సి వచ్చింది. ఇది ఒక పాయింట్. ఇట్లాంటి 43 పాయింట్లు నియోజకవర్గంలో పెట్టాం. భారీ వర్షాలకు మెదక్ జిల్లా రామాయంపేట మల్లెల చెరువు పూర్తిగా నిండి పలు ఇళ్లలోకి నీరు చేరుతోంది. చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలో ఎఫ్టీఎల్లో కొందరు కబ్జా చేశారని బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. ఇలా అయితే చెరువును కాపాడుకోవాల్సిన అవసరం నాయకులకు అధికారులకు ఉందని పేర్కొన్నారు. కబ్జాలకు గురైన చెరువు భూమిని కాపాడాలని శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. భూమి పరిధి ఎంత ఉంది, ఎంత కబ్జాలకు గురైంది అనేది ఒక కమిటీ వేసి ప్రజలకు ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు మహమూద్ జహరుద్దీన్, నరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు చేయడానికి అధికారులు కుమ్మక్కైపోయి, నాయకులు కుమ్మక్కైపోయి వీళ్లకు లంచాలు తీసుకొని ఏదైతే ఈ పరిధిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎత్తుగా మట్టిని పోయడం, దాదాపు 100 ట్రాక్టర్ల మట్టి పోయడంతో ఈ ఎఫ్టీఎల్ పరిధి హైట్ పెరిగి ఈరోజు ఎఫ్టీఎల్ పరిధి రాను కుచించుకుపోయింది. ఈ యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో చెరువు పూర్తిగా కబ్జాకు గురి కావడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే గుర్తించి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 8pm న్యూస్.